సూట్ వేసుకుంటారు కదా, సూట్ మామూలుగా అందరు సూట్ వేసుకుంటారు కదా, సూట్లో గిట్లా ఒక ఖర్చు పెడతారు చూసారా, గిట్లా పెడతారు, ఇట్లా ఎందుకు పెడతారు చెప్పండి, సూట్ వేస్తే ఇలా ఖర్చు ఎందుకు పెడతారు చెప్పండి, అది అది కామన్, మీరు చెప్పండి. నేను చాలా గొప్ప వ్యక్తిని కానీ తుమ్ముతే ముక్కు తుడుచుకుంటా, ఒకవేళ నేను తుమ్ముతే నువ్వేం అనుకోకు దీంతో తుడుచుకుంటా అన్నట్టు సైకాలజీ అర్థమైందా. ఎంత గొప్ప టెక్నిక్ అనుకున్నారు అంటే ఇక్కడనే, అంటే మోడీ కూడా పెట్టాడు మొన్న ఇట్లా, అంటే ఇట్లా పెడితే ఏమైంది అంటే జస్ట్ ఇట్లా తీసి తుడుచుకుంటానండి మీరు మాట్లాడచ్చు అండి అని అర్థం. అంటే నేను ముక్కు తుడుచుకుంటా అంటే నేను ఒక మంచి నాగరికుణ్ణి అని చెప్పడం, బెస్ట్ సివిలైజ్డ్, అంటే ఇట్లా ఇట్లా తీసి లేట్ అవుతుందట అందుకే ఇక్కడ ఇట్లా. అట్లనే మీరు డాక్టర్ దగ్గర పోయినప్పుడు 2000 నోట్లు నమస్కారం సార్, డాక్టర్ కాన్సన్ట్రేషన్ ఎక్కడుంటుంది? అయితే అందరు ఏమనుకుంటారంటే 4 ఉంగరాలు పెట్టిండు, ఒకటి వజ్రం, ఒకటి వైడూర్యం, ఒకటి మరకతం, ఇంకేదో ఒక చైన్ బాగా బలిసినాడు రవి అనుకుంటాడు, కానీ నాకు రావు అనుకుంటాడు అవి, ఎందుకంటే ఈయనే వస్తాయి ఎట్లా అంటే. కాబట్టి డాక్టర్ మెంటాలిటీ ఎట్లుంటుంది, ఇవి రావు నాకు కావు కాబట్టి ఆయనకు ఆ ఫీలింగ్ ఉండదు, ఉంటే ఉన్నాయి ఆయనకే ఉన్నాయి, కానీ ఈ నోటు రావచ్చు, ఛాన్సెస్ ఇస్ దేర్. కాబట్టి మీకు బెస్ట్ వైద్యం జరగాలంటే ఏం చేయాలి, 2000 నోట్లు. సార్ దగ్గు సార్, జ్వరం సార్, తలనొప్పి సార్, రియల్ ఇది చెప్పేది వాస్తవం సార్, ఇట్లా పట్టుకోండి సార్, అప్పుడు ఈ నొప్పి మళ్ళా, అప్పుడు బెస్ట్ డాక్టర్ అవుతారు మీకు. మీరు ఎప్పుడు పోయినా ఎంత మర్యాద ఇస్తాడంటే భలే ఇస్తాడు, ఎందుకంటే ఆ డబ్బుల మీదనే కాన్సన్ట్రేషన్ ఉంటుంది. అంటే డాక్టర్ లోపి అని కాదు నేను చెప్పింది, పాయింట్ అర్థమైందా, డాక్టర్ లోపి కాదు ఇక్కడ, డాక్టర్ కావాల్సింది ఆయన ఫీజు, నేను కాదనట్లే, కానీ మీకు ఎందుకు వైద్యం చేయాలి, ఆయన ఎందుకు చేయాలి, ఆయన అర్థమైందా, అంటే మీరు డబ్బులు ఇచ్చారు కాబట్టి వైద్యం చేయాలని కాదు, అతను హృదయంతో వైద్యం చేయాలి, అతను మీరు కొనుక్కోవాలి, ఎలా కొనుక్కోవాలి, అతను హృదయాన్ని కొనుక్కోవాలి. మరి ఒక పిల్లవాడిని చాక్లెట్ ఇట్లా పట్టుకుంటేనే నువ్వు పోయిరాపో ఏంటిది 5 స్టార్ నువ్వు పోయిరాపో వాడు పోయేస్తాడు, నువ్వు ఇది ఇంకా సరిపోలేదు అది కూడా చేయి మళ్ళీ వస్తాడు మళ్ళీ నాకు ఈ అప్పుడు ఇచ్చేస్తాం. సో డాక్టర్ చిన్న పిల్లని మెంటాలిటీ, చాలా సున్నితమైనటువంటి మనస్కులు డాక్టర్లు, మీరు అబ్జర్వ్ చేయొచ్చు. డాక్టర్ హృదయాన్ని చూరగొనాలి అంటే మనము ఒక చిన్న పిల్లల్ని కనుక ఎలా ట్రీట్ చేస్తామో డాక్టర్ను అలా ట్రీట్ చేయాల్సిందే, అప్పుడు అతను మీకు తన యొక్క విద్యను, బ్రహ్మాండమైనటువంటి విద్యను మీకు ప్రిస్క్రిప్షన్ రూపంలో ఇస్తాడు. కాబట్టి ఎట్టి పరిస్థితిలో డాక్టర్ను మీరు ఎప్పుడు పరుష పదజాలము ఎప్పుడు వాడకండి, నిజంగా చెప్తున్నా, దయచేసి డాక్టర్ను హర్ట్ చేయకండి, డాక్టర్ వెయిట్ చేయండి అతని దగ్గర నుంచి. ఎప్పుడు మీకు అంటే వేరే పేషెంట్ 1 గంట 2 గంటలు 3 గంటలు తీసుకోవచ్చు కాక, మీరు ఎంత ఓపికగా ఉంటే మీకు అంత మీకు మంచి జరుగుతుంది. నా టైం అయింది కాబట్టి నేను వస్తా అంటే ఎప్పుడు హాస్పిటల్కి వెళ్ళినప్పుడు మీరు వేరే పనులు పెట్టుకొని వెళ్ళకండి, దయచేసి ఎప్పుడు వేరే పని పెట్టుకొని వెళ్ళకండి. డాక్టర్ దగ్గరికి వెళ్తున్నారు అంటే ఆ రోజు పోయిందనుకోండి, ఇక పోయిందనుకొని పోయి డాక్టర్ దగ్గర కూర్చోండి, ఎందుకంటే మీకు బెస్ట్ ట్రీట్మెంట్ వస్తుంది. లేకపోతే ఏదో రాస్తారు, సహజంగా రాస్తారు, కానీ మళ్ళీ 2 సార్లు 3 సార్లు తిరిగినప్పుడు ఏమవుతుంది, మన టైం వేస్ట్ అవుతుంది కదా. సో ఇక్కడ చూద్దాం ఒక వ్యాధి ఎలా వస్తుందట అంటే రుజ, సామాన్యజ, నానాత్మజ. సో వాత, పిత్త, కఫ తోటి నానాత్మజ వస్తుంది. సో సాధ్య, అసాధ్య జబ్బులు 2 రకాలండి, అయితే తగ్గుతుంది లేకుంటే తగ్గదు. తర్వాత ఇంకోటి శారీరక, మానసిక, మళ్ళీ జబ్బులు 2 రకాలు, శరీరం జబ్బులు వేరే, మానసిక జబ్బులు వేరే. ఇంకొకటి నిజ ఆగంతుక, నిజ ఆగంతుక అంటే నిజంగా అంటే వాతపిత్త కఫాలు దెబ్బతిని అంటే ఇంబ్యాలెన్స్ అయిన జబ్బులు వేరే, యాక్సిడెంట్ అయింది దాన్ని ఆగంతుక జ్వరం అంటారు.
తర్వాత శాస్త్ర సాధ్య, శస్త్ర సాధ్య, స్వేదన క్రియ అండ్ స్వేదాది క్రియా సాధ్య. అంటే శస్త్ర సాధ్య అంటే ఆయుర్వేదంలో కూడా చెప్పబడింది, మెడికల్ డిపార్ట్మెంట్ వేరే, సర్జికల్ డిపార్ట్మెంట్ వేరే. అంటే అందరు అనుకుంటారు, ఇంతకుముందు అశోక్ రెడ్డి గారు చెప్పారు పలానా క్యాన్సర్లు పలానా దగ్గర ఖచ్చితంగా తగ్గుతున్నాయి, తగ్గుతాయి. ఇది రాంగ్. యాక్చువల్గా క్యాన్సర్ తగ్గే జబ్బు కాదు, ఒకటి. రెండోది, క్యాన్సర్ డిటెక్ట్ అయ్యే వరకే మన దేశంలో 2వ స్టేజ్ 3వ స్టేజ్ క్యాన్సర్లు, 4వ స్టేజ్ క్యాన్సర్లు గుర్తుపడుతున్నారు. కావచ్చు, అదొక లక్షణము. సో ఇక్కడ పాయింట్ ఏంటి, తప్పుడు ప్రపగాండా జరుగుతుంది. ఎలాంటి ప్రపగాండా? 4వ స్టేజ్ క్యాన్సర్ ఫలానా ఆశ్రమానికి వెళ్ళి ఆవు పేడ ఆవు మూత్రంతో తయారైనటువంటి 4 చెట్లు తింటే తగ్గుతుంది అని చెప్తున్నారు. అది రాంగ్ అండి. దానివల్ల మనము తప్పుడు ఇన్ఫర్మేషన్ ఇస్తాము. అశోక్ వర్ధన్ రెడ్డి గారు చెప్పారు, ఏం చెప్పారు, చింతగట్టు క్యాంపు పోయి మందులు తింటే తగ్గుతుంది. అది తప్పండి. ఎలా తగ్గుతుంది? మీకు ఎన్నో రసౌషధాలు ఉన్నాయి ఇక్కడ. రసౌషధాలు కాకుండా ఉంటారు చెట్లు 4వ స్టేజ్ క్యాన్సర్లను తగ్గించవండి. 1000 మంది పోయినప్పుడు ఒకరికి పనిచేయడం కరెక్ట్ కాదండి. ఇన్ఫర్టిలిటీ సెంటర్ దగ్గరికి వచ్చే వాళ్ళందరూ ఇన్ఫర్టిలిటీ కేసులు. ఇన్ఫర్టిలిటీ సెంటర్లో 1000 మంది పేషెంట్లలో 2కి కాన్పు కావడం గొప్ప కాదండి. మిగతా 998 సంగతి ఏంటి? అది ఇంపార్టెంట్. రేషియో అంటే ఇక్కడ స్టడీ జరగాల. ఎలాంటి స్టడీ? 1000 మందిలో ఎంతమందికి తగ్గించారు? డాక్యుమెంటేషన్ కావాలి. డాక్యుమెంటేషన్ లేకుండా ఇలా క్యాన్సర్ తగ్గుతుంది క్యాన్సర్ తగ్గుతుంది అంటే టైం వేస్ట్ అవుతుంది వాళ్ళది, పేషెంట్ల యొక్క టైం వేస్ట్ అవుతుంది. క్వాలిఫైడ్ డాక్టర్ కావాలి, క్వాలిఫైడ్ మందులు కావాలి. మీరు చూశారు కదా ఎన్నో క్వాలిఫైడ్ మందులు. కాబట్టి మనం ఒక సలహా ఇచ్చేటప్పుడు మనం శాస్త్రబద్ధమైనటువంటి సలహా ఇవ్వాలి. శాస్త్రిక్ ఎలా క్లాసికల్గా మనం ఒక సలహా ఇవ్వాలి. అంటే ఊరికైనా ఉచిత సలహా ఇవ్వకూడదు, అది మహా తప్పు. అర్థమవుతుందా? సో ఆధ్యాత్మిక, ఆది భౌతిక, ఆది దైవిక, ఇగో ఇక్కడ 3 ఉన్నాయి. మళ్ళా 3 రకాలట జబ్బులు. ఆధ్యాత్మిక, ఆది భౌతిక, ఆది దైవిక అంటే దేవతల యొక్క శాపంతో వచ్చేటువంటి జబ్బులు. ఆది భౌతిక అంటే సునామీలు, తుఫాన్లు, సడన్గా ఫ్యాన్ కింద పడు, ఒక ఆమె మెట్రో రైలు కింద ఏది నిలబడ్డది, ఒక బిచ్చ అంటే సిమెంట్ పెళ్ళబడి చనిపోయింది. అంటే ఇవన్నీ ఆయుర్వేదంలో ఎక్స్ప్లెయిన్ చేశారు. ఎలా? ఆది దైవిక, ఆధ్యాత్మిక, ఆది భౌతిక. ఆది భౌతిక అంటేనేమొ భూమి మీద యాక్సిడెంట్లు అలా చనిపోవడం. ఆధ్యాత్మిక అంటే పూర్వజన్మకృతం పాపం వ్యాధి రూపమైన బాధతే, అంటే పాత జన్మలో చేసినటువంటి కష్టాలు ఇప్పుడు రోగం రూపంలో రావడం. సో 3 రకాలు జబ్బులు. అర్థమైందిగా? ఇది ఒక క్లాసిఫికేషన్. తర్వాత శాఖాశ్రిత, మర్మ, అస్థి సంధి, కోష్టాశ్రిత. శాఖాశ్రిత అంటేనేమొ చేతులు కాళ్ళకు ఉండబడేటి, కోష్టాశ్రిత అంటే పొట్టలో ఉండేటువంటి, మర్మాశ్రిత అంటే మర్మస్థానం గురించి చెప్పబోతున్నా. అంటే ఇన్ని రకాల అంటే క్లాసిఫికేషన్ ఉన్నాయి. ఏది జబ్బుల గురించి 80 రకాల వాత వ్యాధులు ఉన్నాయి. మీకు ఈ యొక్క సీడీ ఇస్తాను. అంటే వాత వ్యాధులు 80, పిత్త వ్యాధులు 40, కఫ వ్యాధులు 20. ఇవి ప్రాథమికంగా అలా మొత్తము మనకు 700 రకాల జబ్బుల గురించి ఆయుర్వేదంలో మామూలుగా చర్చించారు. ఎన్ని రకాలు? 700 రకాల జబ్బులు. ఇప్పుడు ఇది ఇండివిజువల్. అంటే వాత వ్యాధులు అంటే ఓన్లీ వాత వ్యాధులు 80, ఓన్లీ పిత్త వ్యాధులు 40, ఓన్లీ కఫ వ్యాధులు 20. ఇలా కాకుండా కాంబినేషన్స్ 700 జబ్బులను చెప్పారు. సో ఇది నేను మీకు స్లైడ్ ఇస్తాను. అంటే జబ్బుల పేర్లు తెలుసుకోండి. అది కలర్. సో పిత్త వ్యాధులు 40. ఒక జబ్బు మీరు ఒక జబ్బు పేరు చెప్తే ఇల్లు ఉంటుంది మ్యాక్సిమం, మీరు ఏ జబ్బు చేసినా చెప్పినా అల్లు ఉంటుంది. సో కఫ వ్యాధులు 20. ఇవి మెయిన్ క్లాసిఫికేషన్. రోగిని ఎలా పరీక్షించాలి? రోగిని ఎలా పరీక్షించాలంటే త్రివిధ పరీక్ష. వాతపిత్త కఫాలు ఎలా ఉన్నాయో చూడాలి. దర్శన, స్పర్శన, ప్రశ్నై తచ రోగినం. దర్శన
ఎలా ఉన్నాడు చూడాలి, స్పర్శన టచ్ చేయాలి, అస్కల్టేషన్ మీరు అంటే ఎలా చూస్తారనేది. సార్ జ్వరం వచ్చింది సార్ అంటే మీరు కూడా ఇలా చూడాలి, నొప్పి అవుతుంది సార్ ఇలా చూడండి. దీన్ని స్పర్శన ప్రశ్నయితచ అంటే ఇంటరోగేషన్, ఎప్పుడు స్టార్ట్ అయింది, ఎలా స్టార్ట్ అయింది, ఎన్ని రోజుల నుంచి స్టార్ట్ అయింది, ఏమవుతుంది, క్వశ్చనింగ్, ఇది ఒక పద్ధతి. సో ఇది దీన్ని త్రివిధ పరీక్ష, అష్టవిధ, 8 రకాల పరీక్ష విధానాలు ఉన్నాయి. మళ్ళీ తర్వాత దశవిధ అంటే అతని యొక్క గోర్లు, రంగు, రూపు, ఆయన యొక్క అంటే మాట, తీరు, నడవడిక, ప్రవర్తన, శరీర ఆకారము, వాతమా పిత్తమా కఫ అంటే ఇట్లా డిసైడ్ చేయడం, ఒక 10 రకాలు. ఇవన్నీ మనం నెక్స్ట్ సెషన్లో నేర్చుకుందాం. మరిన్ని అప్డేట్స్ కోసం ఎస్టీవీ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.